అన్న మీ పేరు చెప్పండి. నా పేరు నాగేష్. ఓకే నాగేష్ గారు, మీరు చెప్పండి, ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ పదే పదే మీ నాయకుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా ముఖ్యమంత్రి అంటే కడప జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప పదే పదే విమర్శిస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు, ఇట్లాంటివన్నీ కూడా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అమ్మను తరిమేస్తాడు, చెల్లిని తరిమేస్తాడు, ఇట్లాంటివన్నీ రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నిజంగా నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అని అన్న ఒక ఫ్యాక్షనిస్టు సైకో అయితే రఘురామకృష్ణరాజు కానీ పట్టాభి కానీ, పట్టాభి అనేటోడు ఒక బోసడీకి అని తిట్టగలుగుతాడా? ఒక మాట తిట్టగలుగుతాడా? రాష్ట్రంలో తిరగగలుగుతాడా? తిరగలుగుతాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నుంచి బయటకు రాగలుగుతాడా? ఫ్యాక్షనిస్టు సైకో అయితే జగన్ అన్న ఎవరైనా కానీ ప్రతిపక్షం ఐదులలో బయట తిరగలుగుతాదా? చిరుమలమ్మ పాదయాత్ర చేసుకునేదా? నారా లోకేష్ పాదయాత్ర చేసుకునేవాడా? సైకో అయితే జగన్ అన్న చెప్పండి, మీరే చెప్పండి, అవి చేసుకోగలుగుతారా? ఏ కార్యక్రమమైన పబ్లిక్ మీటింగ్ కానీ ఏదైనా చేసుకోగలుగుతారా? చేసుకోలేరు కదా. జగన్ అన్న ఒక పేద ప్రజా ప్రతినిధి, పేదల కోసం ఎంతవరకైనా కొట్లాడతాడు. మా గుండెల్లో ఆయనకు స్థానం సురక్షితం. కానీ విపరీతంగా ఈ విధమైనటువంటి విమర్శలు చూసినప్పుడు నిజంగా మీకేమనిపిస్తుంది? ఇక్కడ అలాంటి వాళ్ళను వాళ్ళని గాలికి వదిలేయాలి. కుక్కలు మరుగుతున్నాయి సింహాన్ని చూసి అని గాలికి వదిలేయాలను. జగనన్న ఇంటర్కి కూడా చల్లిపోరవాళ్ళు, అందుకనే జగనన్న వాళ్ళ గురించి ఎప్పుడే కానీ ఒక విమర్శ కూడా చేయరు. ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే మన బురద మీద మనమే రాయవేస్తే మన మీద బురద పడతా అనేది ఒక ఉద్దేశంతో ఆయన వాళ్ళ జోలికి కూడా పోడు. కానీ ఆయన వాళ్ళు ప్రతిపక్షాలు ఎంత విమర్శ చేస్తున్నా కానీ ఆయన అంతే మౌనంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు, అంతే మౌనంగా ఉంటారు. పదే పదే నేను భగవంతుడిని నమ్ముకున్నాను, ప్రజల్ని నమ్ముకున్నాను, పేద ప్రజలను నమ్ముకున్నాను అని చెప్తున్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఆయన ముఖ్యమంత్రి అనేది ఇలాంటి వాళ్ళకు విమర్శలు చేసానికి ప్రతి విమర్శలు చేశాను కాదు, ఒక పేద ప్రజానీకానికి మేలు చేసేంత వరకు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఇలాంటి వాళ్ళు వస్తూ అంటారు, పోతా అంటారు, అడుచుకుంటూ అంటారు, పోతా అంటారు, కానీ మా ముఖ్యమంత్రి పేద ప్రజా ప్రతినిధి, ఆయననే చేస్తాడు మొత్తం. పేదల కోసం వచ్చినాడు కాబట్టి పేదల గురించి ఎవరైనా ఒక మాట అంటే ఆయన మాట్లాడతాడు. ఆయన గురించి ఎంతమంది విమర్శలు చేసినా కూడా ఆయన పట్టించుకోడు, ఎందుకంటే ఆయన ప్రజల్లో సురక్షిత స్థానం ఉంది ఆయనకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేసేటువంటి ప్రతిపక్షాలు విమర్శలు చేసే తీరు చూస్తే మాత్రం చూసే వాళ్ళందరికీ పక్కన ఉన్న వాళ్ళకి కావచ్చు, ఆయన అభిమానులకు కానీ కోపం వస్తుంది. కానీ ఆయన అంతే నిదానంగా ఉన్నప్పుడు అసలు అంత ఎలా నిదానంగా ఉండగలుగుతారు అనేటువంటి ఒక ఆశ్చర్యం అయితే అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు అది? అది ప్రజాబలం. ఆయన నమ్ముకునేటు ఒక దేవుడు, నెక్స్ట్ ప్రజలు, పేద ప్రజలు, అవ్వాతాతలు, ఆయన నమ్ముకున్నది అది. అన్న ఒక మాట, కడప జిల్లాకు వచ్చినారు మీరు, జగన్ సొంత జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంకి వచ్చినారు, అదే ఫ్యాక్షనిస్ట్ అయితే మీరు ఒక సుప్రెస్ సోదరినిగా ఇక్కడికి వచ్చి ఫ్యాక్షనిస్ట్ అయితే మమ్మల్ని క్వశ్చన్ అడగలుగుతారా? అడగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగలుగుతారా అంటనా? ఇంచి ప్రొద్దుటూరు దాటగలుగుతారా? అడిగి దాటగలుగుతారా? దాటలేరు కదా. దాటగలుగుతారా? దాటలేరు కదా. అది మీకు అర్థమైంది. అలా జగనన్న ఫ్యాక్షనిస్టా, ప్రజాప్రతినిధి, పేదల ప్రతినిధి, ప్రజల పెన్నిదే అనేది.